అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ టోటల్గా ఆరు నోటిఫికేషన్ల వివరాలను అయితే ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది టోటల్ గా ఆరు నోటిఫికేషన్ ఫ్రెండ్స్ అవి ఏవే వెంటనే విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వచ్చింది అలాగే పట్టణాభివృద్ధి శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు నాబార్డులో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రావడం జరిగింది అలాగే పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం కూడా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఈ ఆరు నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూస్తేనే మీకు అన్ని వివరాలు అర్థమవుతాయి ఆ పోస్టులలో ఏ పోస్టులకైనా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటే కన్నా ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఒకవేళ మీకు ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేనట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఎవరికన్నా ఉండే గానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయొచ్చు అనమాట ఇంకా వివరాల్లోకి వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి నేను చాలామందిని అడుగుతూనే ఉన్నాను లైక్ చేయండి లైక్ చేయండి అనేసి కానీ వీడియోస్ మాత్రం చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చాలా తక్కువగా వస్తున్నాయి నేను ఈ వీడియో ద్వారా టోటల్గా ఫైవ్ హండ్రెడ్ లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతూ ఉంది మీరు చేసే లైక్సే మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటాయి ఫ్రెండ్స్ కాబట్టి వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్కు సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్ టోటల్ గా రెండు నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది విద్యుత్ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వ ఇవి ఇప్పుడు టోటల్గా రెండు వందల ముప్పై పోస్టులు అనేసి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట ఎన్టీపీసీలో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట టోటల్ గా రెండు రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు అంటే అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టులు అయితే ఉన్నాయి అసిస్టెంట్ ఇంజనీర్ రెండు వందల ఉన్నాయి అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టులు అయితే ముప్పై పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి విభాగాల వారిగా ఖాళీలు తీసుకుంటే ఎలక్ట్రికల్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి మెకానికల్ విభాగంలో ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో కూడా ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి విద్యార్థులు చూసుకున్నట్లయితే కనుక సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ గానీ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కానీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అయితే అరవై శాతం మార్కులతో పాస్ అయ్యి ఉండాల్సింది ఉంటుందన్నమాట ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే కన్నా కేవలం పాస్ మార్కులు వచ్చింటే చాలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే వన్ ఇయర్ పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం పాటు పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కన్నా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏజ్ వచ్చేసి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏజ్ లో రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఇక శాలరీ వచ్చేసి ముప్పై వేల రూపాయల నుంచి లక్ష ఇరవై వేల రూపాయల వరకు శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట బేసిక్ పైన స్టార్టింగ్ లోనే ముప్పై వేల రూపాయల శాలరీ ఉంటుంది అలవెన్సెస్ అన్ని కలుపుకునేసి నలభై వేలకు పైగానే శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ అసిస్టెంట్ కెమిస్ట్రీ పోస్టులు చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు వచ్చేసి ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎంఎస్సీ కెమిస్ట్రీ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో క్వాలిఫై అయ్యి ఉండాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కానీ పీడబ్ల్యూడీ అభ్యర్థులు అయితే కన్నా క్వాలిఫై అయ్యి ఉంటే చాలు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు ఇక ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది అనమాట పవర్ ప్లాంట్స్లో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యతనైతే అయితే ఇస్తారు ఫ్రెండ్స్ డిఎం ప్లాంట్ అంట ఆర్వో ప్లాంట్ ప్రీ ట్రీట్మెంట్ ప్లాంట్స్లో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది ఏజ్ వచ్చేసి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు శాలరీ సేమ్ అనమాట ముప్పై నుంచి ముప్పై వేల నుంచి ఒక లక్ష ఇరవై వేల వరకు శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్నీ అన్ని కలుపుకొనేసి దాదాపు నలభై వేల రూపాయల వరకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుందన్నమాట ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే రాత పరీక్ష ఆప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ పోస్టు కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓసీ అభ్యర్థులు ఓబీసీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మూడు వందల రూపాయల అప్లికేషన్ ఫీజుని చెల్లించాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే ఇటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇక మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై నాలుగవ నుంచి అప్లై చేసుకోవచ్చు చివరి తేదీ వచ్చేసి మార్చి పదవ తారీఖు చివరి తేదీ అనేసి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి www.ntpccareers.net డబ్ల్యూ డాట్ ఎన్టీపీసీ కెరీర్స్ డాట్ నెట్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇదే వెబ్సైట్ నుంచి మీరు పూర్తిస్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది ఎన్టీపీసీ నుంచి విడుదలైనటువంటి నోటిఫికేషన్ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది కూడా విద్యుత్ విద్యుత్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట ఎన్పిసిఐఎల్ నోటిఫికేషన్ ఇది అంటే అంటక న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట టోటల్గా రెండు వందల ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులు భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందినటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు విభాగాల వారీగా పోస్టుల వివరాలను చూసుకున్నట్లయితే కన్నా మెకానికల్ విభాగంలో ఎనభై ఐదు పోస్టులు ఉన్నాయి అలాగే కెమికల్ విభాగంలో ఇరవై ఉన్నాయి ఎలక్ట్రికల్ విభాగంలో నలభై పోస్టు ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఎనిమిది ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో ఏడు పోస్టులు సివిల్ విభాగంలో ముప్పై ఐదు పోస్టులు ఇండస్ట్రియల్ అండ్ ఫైర్ సేఫ్టీ విభాగంలో ఐదు పోస్టులైతే ఖాళీలు ఉన్నాయన్నమాట ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి విద్యార్హత వచ్చేసి విద్యార్హత సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గేట్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై గేట్ ఎగ్జామినేషన్ కి అటెండ్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఉంది రెండు వేల పన్నెండు అనేసి రెండు వేల పన్నెండు కాదు ఫ్రెండ్స్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అనమాట ప్రింటింగ్ మిస్టేక్ అయితే ఉంది అక్కడ ఆ విషయాన్ని గుర్తించుకోండి గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇక ఏజ్ చూసుకున్నట్లయితే కన్నా ఏజ్ వచ్చేసి ఇరవై ఆరు సంవత్సరాల ఇరవై ఆరు సంవత్సరాలకు లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వాలిడ్ గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులని షార్ట్ లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ చేసినటువంటి అభ్యర్థులకి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఫైనల్ గా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందనమాట ఇక దరఖాస్తు విధానం చూసుకున్నట్లయితే దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మార్చి తొమ్మిదవ తారీఖు మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి ఇక్కడ ఇచ్చారు చూడండి ఎన్పిసిఐఎల్ కెరీర్స్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇదే వెబ్సైట్ నుంచే మీరు పూర్తిస్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైనట్లు ఇటువైపు ఉందన్నమాట ఇక్కడ చూడొచ్చు భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందినటువంటి హైదరాబాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ నుంచి పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైనట్లు సమాచారం అయితే ఉంది లీగల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఈ లీగల్ అసిస్టెంట్ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్హత చూసుకున్నట్లయితే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి ఉత్తీర్ణత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది అలాగే సంబంధిత విభాగంలో ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది ఇంగ్లీష్ హిందీ ప్రొఫెషన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది అనమాట అంటే ఇంగ్లీష్ హిందీ చదవడం రాయడం ట్రాన్స్లేట్ చేసే ఎక్స్పీరియన్స్ ఉండాల్సింది ఉంటుంది అనమాట ఇంగ్లీష్ అనేది చదవాల్సింది ఉంటుంది రాయాల్సింది ఉంటుంది అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవుగితే అవకాశం ఉంటుంది ఇంకా ఏది చూసుకున్నట్లయితే ఇరవై ఐదు సంవత్సరాలకి పైన ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎవరైతే దరఖాస్తు చేసుకుని ఉంటారో ఆ అభ్యర్థుల్లో షార్ట్ లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ చేసినటువంటి వాళ్ళకి రాత పరీక్ష నిర్వహించి ఫైనల్గా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తారు ఇక దరఖాస్తు విధానం చూసుకున్నట్లయితే ఆన్లైన్ ద్వారా సారీ దరఖాస్తు విధానం వచ్చేసి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట చివరి తేదీ వచ్చేసి మార్చి ఇరవైవ తారీఖులోపు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ ఫామ్ పంపాల్సినటువంటి చిరునామా వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎన్ఐఆర్డిపిఆర్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో త్రీ జీరో అనే అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ని పంపాల్సిందే ఉంటుందన్నమాట వెబ్సైట్ అడ్రస్ చూసుకున్నట్లయితే ఎన్ఐఆర్డిపిఆర్ డాట్ ఓఆర్జీ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు పూర్తి స్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొనేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడనే మరొక నోటిఫికేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్ అదేంటంటే ఎస్డిసిఎల్ లో ఖాళీలు అనేసి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సాగర్మాల డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ నుంచి పలు ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైనట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది టోటల్ గా పద్నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి సీనియర్ మేనేజర్ కంపెనీ సెక్రటరీ అసిస్టెంట్ మేనేజర్ చీఫ్ మేనేజర్ తదితర పోస్టులు అయితే ఉన్నాయనేసి ఇవ్వడం జరిగింది ఈ పోస్టులకి అర్హత చూసుకున్నట్లయితే పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ కానీ బీటెక్ కానీ డిగ్రీ ఎంబీఏ సీఏ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేసి ఇచ్చారు ఇక దరఖాస్తు విధానం వచ్చేసి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుంది ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మార్చి ఇరవై రెండవ తారీఖు చివరి తేదీ ఫ్రెండ్స్ ఇక మీరు పూర్తి స్థాయి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి ఇక్కడ ఇచ్చారు చూడండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్డిసిఎల్ ఇండియా డాట్ కామ్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు పూర్తి స్థాయి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇందాకే చెప్పానమాట ఎన్టీపీసీలో రెండు వందల ముప్పై పోస్టులు అనేసి చెప్పాను కదా ఆ నోటిఫికేషన్ మరొక పత్రికలో కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మొత్తం ఇందాకనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పడం జరిగింది తర్వాత నాబార్డులో స్పెషలిస్ట్ కన్సల్టెంట్ పోస్టులు అనేసి ఒక సమాచారం అయితే ఉందన్నమాట నాబార్డులో ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ కన్సల్టెంట్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది అనే సమాచారం ఉంది మొత్తం నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున ఇరవై ఏడవ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మార్చి పంతొమ్మిదవ తారీఖు తేదీ అనమాట ఇక విద్యార్హతల వివరాలు వివరాలు అయితే ఇందులో పొందుపరచలేదు స్థాయి నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేస్తారు విడుదల చేసిన తర్వాత నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొనేసి ఆ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మీకు అర్హతలు ఉంటే కన్నా ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఇక నాబార్డ్ అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ నాబార్డ్ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు పూర్తిస్తాయి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఇదే వెబ్సైట్ నుంచే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఇంకా సమయం ఉంది నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే పట్టణాభివృద్ధి శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ వచ్చిందనమాట దానికి సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే ఎన్పిఆర్టీసీలో ఎస్టీ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో అనేసి ఒక సమాచారం ఉంది కంప్లీట్ డీటెయిల్స్ చూసుకుంటే భారత ప్రభుత్వ గృహ నిర్మాణ పట్టణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందినటువంటి నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది అనేసి ఇన్ఫర్మేషన్ ఉంది మొత్తం పోస్టుల సంఖ్య పదకొండు పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో పోస్టుల వివరాలు వచ్చేసి జనరల్ మేనేజర్ ఒక పోస్టు అసిస్టెంట్ మేనేజర్ ఎస్టీ విభాగంలో ఏడు పోస్టులు సీనియర్ ఎగ్జిక్యూటివ్ మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక జనరల్ మేనేజర్ పోస్టులకి విద్యార్హతలు అర్హతలు చూసుకున్నట్లయితే సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ కానీ బీటెక్ కానీ లేదా ఎంసీఏ కానీ తత్సమాన ఉత్తీర్ణలు అవ్వాలి అనేసి ఇవ్వడం జరిగింది సంబంధిత విభాగంలో బిఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే సంబంధిత పనిలో ఎక్స్పీరియన్స్ ఉండాల్సింది ఉంటుంది యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి జనరల్ మేనేజర్ పోస్టులకి అవకాశం అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి అర్హతలు చూసుకుంటే సంబంధిత విభాగంలో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు అవ్వాలి సంబంధిత పనిలో అనుభవం ఉండాలి ఏజ్ వచ్చేసి నలభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే ఉన్నాయి ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చేసి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా బ్యాచిలర్స్ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి నలభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ఎంపిక విధానము షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారనేసి ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి దరఖాస్తు విధానం చూసుకుంటే కదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తును వచ్చేసి కెరీర్ సెల్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సెవెన్ బై సిక్స్ సిరి పోర్ట్ ఇన్స్టిట్యూషనల్ ఏరియా అగస్ట్ క్రాంతి మార్ట్ న్యూఢిల్లీ డబల్ వన్ డబల్ జీరో ఫోర్ నైన్ అనే చిరునామాకు అప్లికేషన్ ఫామ్ పంపాల్సింది ఉంటుందన్నమాట దరఖాస్తులకు చివరి తేదీ చూసుకున్నట్టయితే మార్చి పదకొండవ తారీఖు తేదీ ఫ్రెండ్స్ అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ చూసుకుంటే డబ్ల్యూ 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 డాట్ ఎన్సీఆర్టీసీ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఇదే వెబ్సైట్ నుంచే పూర్తిస్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకోనేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి అయితే వేకెన్సీస్ మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్ చూసి ఆలోచన చేసుకునేసి దరఖాస్తు చేసుకోండి ఎందుకంటే పత్రికల్లో వచ్చినటువంటి అన్ని నోటిఫికేషన్స్ వివరాలను తెలియజేయాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఎవరైనా అప్లై చేసుకునే దానికి అవకాశాలు ఉంటే కన్నా ఖచ్చితంగా అప్లై చేసుకోండి అలాగే పూర్తిస్థాయి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి ఉద్యోగ సంబంధించి వెబ్సైట్ అడ్రస్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చదువుకోనేసి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ అనేసి ఇచ్చారు ఇంజనీరింగ్ డిప్లొమా అనేసి ఇచ్చారు ఏ ఏ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా అడిగారు డిగ్రీ అనేది ఏ డిగ్రీ ఉన్నా అప్లై చేసుకోవచ్చా లేకపోతే బిఏ బీకామ్ బీఎస్సీ ఏదైనా కోర్సు చేసి ఉండాలా అనే వివరాలన్నీ మీరు పూర్తి స్థాయి చూసుకొనేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్